ఇందాక అన్నట్టుగా ఆదిత్య గారు అన్నట్టుగా లీగల్గా చూస్తే చాలా చాలా విధాలుగా వెళ్ళి ఫైట్ చేయొచ్చండి. డెఫమేషన్లు అయ్యే ఛార్జ్ చేసి కానీ ఎవరికి అంత సమయం ఉంది, ఎవరి దగ్గర అంత డబ్బులు ఉన్నాయి? రోజు పొద్దున లేస్తే ఏదో ఒక సమస్య, సమస్యను ఎలా ఎదుర్కోవాలి? ఇలాగ పరిగెడుతుంటే సరిపోతుంది కానీ ఈ మీడియా వాళ్ళు ఇలా రాశారు, లేకపోతే ఈ ఛానల్ వాళ్ళు ఇట్లా రాశారు, దీని మీద ఒక కేసు వేద్దాం, కోర్టు వేద్దాం అని పిలిచినప్పుడు అయ్యే ప్రసక్తి కాదండి. అంత టైం లేదు లైఫ్లో, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఎప్పుడు పోతామో తెలియదు. వెనక ఎన్నో రెస్పాన్సిబిలిటీస్, జెన్యున్లీ చాలా 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 ఎఫెక్ట్ అవుతున్నాను దీనివల్ల. ఇప్పుడు నిన్న కాక మొన్న ఏదో చర్చ చేయడం, ఒక ప్రెస్ రిలీజ్ ఈవెంట్ పెట్టి ఆ ఈవెంట్లో కూర్చుంటే మామూలుగా శివాని శివాత్మిక అనిపించి ఆ నిఖిల్ అని ఒక యూట్యూబర్ అబ్బాయి ఏదో మాట్లాడి ఆ అబ్బాయి ఏదో ఇచ్చిన ప్రశ్నలు, ఏమ్మ మీ ఇద్దరు ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు, ఎక్కువ తక్కువ ఖర్చు పెడతారు, ఎవరు స్పెండ్ థ్రిఫ్ట్ అంటే నేను నేనని వాళ్ళిద్దరు అంటే మీరేమంటారమ్మా అంటే, నేను మామూలుగా మన ఇళ్లలో అనుకుంటాం కదా, ఇక్కడ ఈయన కూడా ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన ఆయనే, నన్ను ఎప్పుడు అక్క అక్క అని అంటారు, 25 ఇయర్స్ నుంచి ఇంత సంబంధం. సో నేను ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ చెప్తున్నానండి, నేను మామూలుగా అంటే ఒక నానుడి, నేను చిన్నప్పటి నుంచి నా మా అమ్మ మా పెద్దమ్మ లేకపోతే మా పెద్దవాళ్ళు అందరూ కూడా ఫలానా, ఇప్పుడు ఆ మాట చెప్పాలనేది నాకు భయం వేస్తుంది, ఫలానా కోవటి వాళ్ళు అంటే వాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఉంటారు, ఎంత బాగా అంటే ఒక పైసాకి ఎంత విలువనిస్తారు. వెన్ యూ రెస్పెక్ట్ మనీ, మనీ నీ దగ్గర ఉంటుంది, నువ్వు రెస్పెక్ట్ చేయని రోజు డబ్బులు నీ దగ్గర ఉండవు. వాళ్ళు ఎంత పద్ధతిగా ఖర్చు పెట్టుకుంటారు, ఎంత పద్ధతిగా బిజినెస్ చేస్తారు, అందులో ఒక పర్సంటేజ్ వాళ్ళు వెళ్ళి దాన ధర్మాలు చేస్తారు, దేవుడి గుళ్ళల్లో వేస్తారు. సో దే అలాగుండాలి అని నాకు చెప్పింది గుర్తు. ఎప్పుడైనా ఎక్కువగా ఒక 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట 100 రూపాయలు ఇచ్చేస్తే ఏంటి ఇది చూడు అంటారు, అదే 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట నేను బేరవాని రోజు ఇది కోటోళ్ళ లెక్కే అంత ఈజీగా ఇచ్చేది అంటారు. బేసికల్గా అది ఎవరిని డౌన్ చేయడానికి కాదండి, ఈ మీలో ఉన్న గొప్ప క్వాలిటీని మాట్లాడుతూ ప్రతి ఒక్కరిమి, అంటే నేను చిన్నప్పటి నుంచి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇది మాట విని నాకు మాటల్లో మామూలుగా వచ్చేసింది, మా శివాని కోటోళ్ళ లెక్క అండి, స్విగ్గీలో ఎవడన్నా తప్పు చేసినా కూడా ఒప్పుకోదు, వాడు 80 పైసలు సగం తిరిగి ఇచ్చేంత వరకు తను ఫైట్ చేస్తాను. నేను చాలా మామూలుగా అన్నా, నేను అసలు ఫుల్ రిలీజ్ టెన్షన్తో టెన్షన్ ఉంటే నాకు నిన్న ఏదో జీ తెలుగులో ఎందులోనో వస్తుంది లైవ్ అంటే నేను వెళ్ళి చూసి నేను షాక్ అయిపోయి, ఎవరి కాళ్ళు మాట్లాడేస్తున్నారు ఇలా చేయాలి అలా చేయాలి, జీవితగారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అలా అనుకు, అరే అంత లేనే లేదు. నేను వెంటనే జీ వాళ్ళకి ఫోన్ చేశాను, సార్ ఆ లైవ్ కంటిన్యూ అవుతుంది నన్ను తీసుకోండి సార్, నేను ఇప్పుడే సారీ చెప్తాను, నాకు అసలు నేను దాన్ని అసలు మీన్ చేయలేదు, అది మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను చెప్తాను నన్ను లైవ్లో తీసుకోండి అంటే లైవ్ కట్ అయిపోయిందమ్మా అన్నారు. నేను అన్నాను ఏ సార్ ఒక్క మాట నన్ను అడగచ్చు కదా, ఆర్ ఆర్యస్ నిన్ను కూడా అడుగుతున్నాను, నేను ఉన్నావు ఏదన్నా ఉంటే అమ్మ జీవితంలో నేను చెప్తాను, నేను అసలు ఫీల్ అసలు ప్రతి చూసిన ప్రతి ఒక్కరికి అది కంటెంట్ కాదు, ఆ కాంటెక్స్ట్ కాదు, కానీ ఇప్పుడు మొత్తం మీడియా అంతా అది ఎవరికి పెడితే వాళ్ళు పెట్టుకొని ఇలా అనుకున్నా ఎందుకు అనుకుంటాం సార్, అంత టైమే లేదు. ప్లీజ్ ఆర్యవంశ ఐ మీన్ ఆర్యవైశ్య వాళ్ళందరికీ చెప్తున్నా, నేను అస్సలు మీన్ చేయలేదు. అది ఇప్పుడు కవిత గారు ఉన్నారు, ఆవిడ ఎంత క్లోజ్ నాకు, ఇన్ఫ్యాక్ట్ ఆవిడ చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మేము మీ సంఘం ప్రెసిడెంట్ గారితో మాట్లాడి ఎలా సారీ అందరి మీ ఒకటే సార్ అలాగే ఎవరి మీ అది మా మా ఫీల్డ్లో అన్ని క్యాస్ అన్ని రిలీజియన్స్ అందరం కలిసి పనిచేస్తాం, మా ఇండస్ట్రీ అనే కాదు సార్, ఇండియానే అలా ఉండాలి అలాగే ఉండాలి నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. నేను నా కాలేజో నా స్కూల్ సర్టిఫికెట్లో కూడా నా క్యాస్ట్ ఏంటి నా రిలీజన్ ఏంటో నేను ఫిల్ చేయాలి, నా పిల్లలకు కూడా నేను ఫిల్ చేయలేదు, నేను ఇండియన్ అని రాశాను. సో దయచేసి ఎవరన్నా అలా ఫీల్ అయ్యి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను అసలు మించి దానికి కూడా ఇప్పుడు మీడియానే కారణమైంది. ఇప్పుడు ఏ ఛానల్ అయితే కూర్చొని లైవ్ పెట్టారో ఆ ఛానల్ వాళ్ళకి నన్ను 20 అంటే నేను ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి తెలుసు, వాళ్ళకి ఒక్క మాట ఫోన్ చేసి ఏంటి జీవితగారు నేను అక్కడ వచ్చి మాట్లాడేదాన్ని, అసలు దానికి ఎందుకు ఇంత అంటే ఎవరి మీద ఎవరు క్యాష్ చేసుకుంటున్నారు? దయచేసి ఇప్పుడు అందరూ పెద్దలు మాట్లాడినట్టు మమ్మల్ని కన్సిడర్ చేయండి, మా లైఫ్ సార్స్ అంటే మిగిలిన వాళ్ళకంటే సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీస్ లైఫ్ సార్ మరీ ఓపెన్ అండి, అందరూ మా వంకే చూస్తూ ఉంటారు, అలా నిజంగా మేము సభ్యత సంస్కారం లేకుండా బిహేవ్ చేస్తే మా గురించి మాట్లాడండి చేయండి, లేని పక్షంలో కొంచెం కన్సిడర్ చేయండి. ఎలోవస్ టు లివ్, బయటకు వెళ్తే 10 మందికి ఏం సమాధానం చెప్పాలంటే ఈ చదివేసి ఏంటండి ఏంటండి అని అనేవాళ్ళు ఎంతమందో, వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి? మేము ఏమైనా సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళాలా? ఐఎమ్ ఓన్లీ అంటే నాట్ దట్ ఆల్ ద మీడియా అండి, సమ్ పర్సంటేజ్ ఆఫ్ మీడియా, అలాగే
అలా ఇంత మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు తప్పు చేస్తున్నారు ఎవరం కంట్రోల్ చేయలేమంటే మటుకు దయచేసి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక పద్ధతి తీసుకురండి సార్ దిస్ ఈజ్ రియలీ సఫరింగ్ అస్ ఎ లాట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను నిజంగా చేతులు జోడించి మిమ్మల్ని అందరికీ నమస్కరించి అడుగుతున్నా తప్పు చేస్తే అడగండి లేనప్పుడు ఎవరు మన ఫ్యాకల్టీలోనే మన ఇండస్ట్రీలోనే మన వాళ్ళ గురించి వెళ్ళి బయట వాళ్ళ మాట్లాడే వాళ్ళ మీద కూడా ఒక ప్లీజ్ టేక్ అన్ యాక్షన్ ఏదైనా ఉంటే ముందు మీరు పిలవండి మీరు మాట్లాడండి మీ ముందు ఎప్పుడన్నా వచ్చి వీఆర్ ఆన్సరబుల్ టు యూ మేమందరం మిమ్మల్ని ఎన్నుకున్నాం సో ప్లీజ్ హెల్ప్ అస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు రేపు మూవీ రిలీజ్ ఉంది ఎవరన్నా నిజంగా నేను మొన్న ఫంక్షన్లో మాట్లాడింది తప్పు అనిపిస్తే సారీ నేను అస్సలు మేం చేయలేదు నాకు ఈ విషయం తెలిసి ఇంత దూరం వచ్చేది కదా నేను అక్కడే చెప్పేదాన్ని నేను అదే అన్నాను ఏంటన్నయ్య నువ్వు చెప్పుంటే నేను అప్పుడే మాట్లాడేదాన్ని కదా నాకు అసలు తెలియలేదు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ద హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ మా శేఖర్ సినిమా రేపు రిలీజ్ సార్ ప్లీజ్ డూ వాచ్ మీ అందరికీ షో వేస్తా థ్యాంక్ యూ టు ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్